హాయ్ అండి, నేను మీ పద్మ. వెల్కమ్ టు వన్ మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పునర్నవి అంటే తెల్ల గనిజేరు ఆకుతోటి తాలింపుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పొడి పొడిలాడుతూ అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు కూడా ఆకుకూర అనే ఫీలింగ్ లేకుండా చాలా ఇష్టంగా తింటారు. రుచి మాత్రం చెప్పనక్కర్లేదండి, చాలా బాగుంటుంది. ఈ ఆకుతోటి కషాయం చేసుకోవచ్చు, పప్పు ఇలాంటి పొడి కూర చేసుకొని తినటం వల్ల కిడ్నీలు చాలా అంటే చాలా హెల్దీగా ఉంటాయంట. దీనివల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలియాలంటే గూగుల్లో ఒకసారి పునర్నవి అని లేకుంటే తెల్ల గనిజేరు అని టైప్ చేసి చూడండి. దీని విశేష గుణాలన్నీ మనం వివరంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆకుని మనం కాడలు లేకుండా ఇలా సపరేట్ చేసుకోవాలి. కాడలు ఉడకవండి, ఇలా ఆకు వరకే మనం సపరేట్ చేసుకొని వండుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆరోగ్యానికి మేలు చేసే ఏ వస్తువైనా మనం అస్సలు మిస్ చేసుకోకూడదండి. ఇటువంటి అయితే మనకి అందుబాటులో ఉన్నప్పుడు చక్కగా వీటిని వినియోగించుకోవాలి. ఇలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వాటితోటి కొంచెం రుచిగా మనం చేసి పెట్టామనుకోండి, పిల్లలైనా పెద్దలైనా ఇబ్బంది పడకుండా హ్యాపీగా తినేస్తారు. మనకి కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదండి. ఇటువంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీస్ని మన ఛానల్లో కూడా అప్లోడ్ చేసి ఉన్నాయి, ఇక మీద కూడా అప్లోడ్ చేస్తాము. ఇప్పుడే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. పెద్దయ్యాక పిల్లలకి నడుము నొప్పి లాంటివి రాకుండా పిట్టు రెసిపీస్ పిల్లలు ఇష్టంగా తినే విధంగా మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాయి. కావాలంటే మన ఛానల్లో లింక్ ఓపెన్ చేసుకొని ఒకసారి మీరు చూడొచ్చు. ఆరోగ్యానికి చాలా మేలు చేసే రెసిపీస్ ఉన్నాయండి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న ఆకుని పక్కనుంచుకొని వేరే ఒక గిన్నెలోకి ఒక 1/4 గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకుందాము. పెసరపప్పుకు ఇంతే క్వాంటిటీ అని లేదండి, మనం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్క నుంచి నాననిద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎక్కువేం పట్టదండి. అలానే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకుందాం. ఇక్కడ మేమైతే గానుగలో తీసిన ఆయిల్ వాడతామండి, ఆర్గానిక్ షాప్లో దొరుకుతుంది. ఇప్పుడు దీనిలోకి 2 ఎండుమిర్చి తరుగు, 1 ఉల్లిపాయ తరుగు వేసుకొని మంటని లోలో ఉంచుకొని లైట్గా వేయించుకుందాము. గానుగ ఆయిల్లో మనకి వేరుశనగ నూనె ఉంటుంది, అదేవిధంగా పప్పు నూనె ఉంటుంది, కుసుమ ఆయిల్ ఉంటుంది. ఈ 3 ఆయిల్ని మార్చి మార్చి మనం వాడుకోవచ్చు. ఇప్పుడు వేగిన ఉల్లిపాయల్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. ఆయిల్ కంటిన్యూగా ఒకే రకం వాడకూడదంటండి, మార్చి మార్చి వాడుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదట. ఇప్పుడు 2 రెబ్బల వరకు కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలుపుకుంటూ వేయించుకుందాము. ఇలా వేగిన దానిలోకి 1-2 సార్లు శుభ్రంగా ఇసుక లేకుండా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న తెల్ల గనిజేరు ఆకు మొత్తాన్ని వేసేసుకుందాము. అలానే 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకున్న పెసరపప్పు మొత్తాన్ని వేసుకొని 1.5 టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ ఆకు మనకి మరీ మెత్తగా గుజ్జులాగా ఏమవ్వదండి, పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. ఇలా మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు మగ్గిద్దాము. దీనిలోకి ఎటువంటి నీళ్లు వేయక్కర్లేదండి, దీనిలో ఉన్న వాటర్ కంటెంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము. అడుగు పట్టిందేమో మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటూ పెసరపప్పు మనకి ఉడికే విధంగా చూసుకోవాలి. పెసరపప్పు అనేది మరి మెత్తగా ఉడకకూడదండి, కొంచెం మనకి పప్పులా ఉంటేనే బాగుంటుంది. మరి మెత్తగా ఉడికితే గుజ్జులాగా అయిపోయి పిల్లలు అంత ఇష్టంగా ఏమి తినరు. ఇక్కడ పర్ఫెక్ట్గా మనకి ఫ్రై అనేది రెడీ అయిపోయింది. పెసరపప్పు కూడా మనకి కరెక్ట్గా ఉడికిపోయాయండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసేసుకోవటమే. రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి. ఈరోజు అయితే మనం అన్నంతో తినేసేద్దాం. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. పిల్లలకి ఒకసారి చేసి పెట్టండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నది, పిల్లలే కాదండి పెద్దలు కూడా ఖచ్చితంగా తినవలసిన రెసిపీ. నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో? నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.